వారు మరొకసారి గట్టిగా అందరూ కూడా కరతాళంతో చప్పట్లు ఫ్యామ్స్ అన్ని తీసుకొని పోయి చర్చిలో అరేంజ్ చేయాలి. ఈరోజు ఆవిష్కరించబడింది, ఆశీర్వదించబడింది. ఆశీర్వదించినటువంటి వారు మన కడప మేత్ర సన పరిపాలన అధికారులైనటువంటి గాలి గాలి తండ్రి గారు. 26వ తారీఖు జూలై మాసము 2021 మన ధర్మదాతలు పునీత లారెన్స్ ప్యారిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి స్నేహితులు రెవరెండ్ ఫాదర్ గాలి గుడిగా ఉన్నాయి. వారి వెనుక ప్రజలందరూ కూడా దగ్గరికి వెళదాం. గురువులు వస్తారు, గురువుల వెనుక పీఠాధిపతులు ప్రదక్షిణగా దేవాలయం సమర్పించడం జరుగుతుంది. ఎక్కడ
నెలసింది గొప్ప ఆలయం మన ఈ దేవాలయంలో ఉంది. ముందుగా మన పూజ్య విద్యార్థులు అపస్తోల నివాసంలో ఉన్నటువంటి మన తండ్రి గారు ఈ దేవాలయాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నత మార్గంగా ప్రార్థన చేస్తారు. తర్వాత విగ్రహం కలిగి ఉంటుంది. తర్వాత ఉన్నత ద్వారాలు చేరడము శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సహోదరి సహోదర ఈ
పంపిస్తానవా? Bali, Bali, Bali.
కడప నేత్రాసనం పొనుకత గ్రామము 100 సంవత్సరాల పైబడి కాథోలిక విశ్వాస సంఘంగా కొనసాగబడుతూ ఉంది. ఈ గ్రామంలో 1978 అప్పటి నేత్రాసనాలైనటువంటి నెల్లూరు స్పీకర్ పదవి గౌరవనీయులైన శ్రీ కోదోటి బాలస్వామి గారిచే పునీత అంతోని వారి దేవాలయ ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి క్రైస్తవ సనాతన విశ్వాసం బలపడుతూ జమ్మన్మడుగు గ్రామ స్థాయి నుంచి పొన్నతోట విచారణ స్థాయికి లేవనెత్తబడడం జరిగింది. పొన్నతోటకు ఒక పెద్ద దేవాలయం కావాలన్న నాటి నిరీక్షణ దైవ కృప వలన ఈనాడు అనగా 26వ తారీఖు జూలై మాసము 2022 పరిశుద్ధ పాద్వాపురి అంతోని వారికి కేటాయించినటువంటి ఈ శుభకరమైనటువంటి మంగళవారం ప్రతిష్టకు నోచినందుకు గర్వపడుచూ ఉన్నాము, సంతోషపడుచూ ఉన్నాము. మా అజ్ఞాన తండ్రి అయినా మీ స్వహస్తాల మీదుగా ఆశీర్వదించుటకు ప్రతిష్ఠించుటకు విచ్చేసినటువంటి మీకు మా విచారణ తరపున స్వాగతం, సుస్వాగతం, ధనస్వాగతం గట్టిగా చెప్పటతో స్వాగతం. అలాగే ఇక్కడ చేరినటువంటి కడప మేత్రాసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ పెళ్లికట్ల దేవదాస్ గారికి, మన ప్రభుత్వ ఫాదర్ కె విజయబాబు గారికి, ఇక్కడ చేరినటువంటి గురువులకు, కన్యాశ్రీలకు, విశ్వాసులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలు పలుకుతూ ఉన్నాము. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాము. Thank you.
రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు
నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు. నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవశీలకు ప్రభువుని సమీపింపు. ఆజ్ఞామిదుగా దేవాలయంలో నిర్మించడలో సజీవులుగా మిమ్ము ఉపయోగింపబడ నిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మకు బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమగు యజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శీలను ఎన్నుకొంటి, దానిని సీయలులను మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నడికి సిగ్గుపడదు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నికారింపబడిన రాయియే మూలరాయి అయింది. మనుషుల ప్రభువుకు అడ్డము వచ్చి తడబడి చేయుచున్నది ఈ రాయి, వారిని ప్రడదోయుచున్నది ఈ రాయి. ఆ వాగునై విశ్వసింపబడిన చే వారు పతనమయ్యి వారిని కూర్చిన దైవ సంకల్పం పట్టింది. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, ప్రాచరిక యజకు బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడిన వారు ఆయనయే మేము చీకటి నుండి అద్భుతలమగు తన దేవునిలోకి పిలిచింది వెలుగులోకి పిలిచింది. కానీ ఒకప్పుడు మీరు ప్రజలు కాదు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతే. ఒకప్పుడు మీరు కనికరము వెలుగురు, కానీ ఇప్పుడు మీరు ఆ కనికరము ఎన్నుకుంటారు. ఇది ప్రభు వాక్కు. రెండవ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 13వ వాక్యము నుండి 22వ వాక్యం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములో అమ్మవారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయమ వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మి వేసి బల్లాలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో వీరిని ఇక్కడ నుండి తీసుకుని పండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. మీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించెను అను లేఖనమందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యమును చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు
ఈ ఆలయము మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపెదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణములకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయము గురించి. ఆయన లేచిన పిదప్ప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొని వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పూర్వవేదంలో సర్వమౌన రాసి యెరూషలేములో నూతనంగా దేవాలయాన్ని నిర్మించినప్పుడు నైవేద్యాలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థనలు సరిపినప్పుడు ఒక గొప్ప సంఘటన, వింతను పూర్తి సంఘటన జరిగింది. సర్వనరాజు ప్రజలంతా ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి ఆ పీఠం మీద ఉన్నటువంటి నైవేద్యాలను దహించి వేసింది. అలాగే మరో సంఘటన, దేవుని మహిమ ఆ దేవాలయం నిండా నిండుకొని ఉండటం జరడం చూశాడు. ఆ విధంగా అగ్ని దిగివచ్చుట ప్రభు తేజస్సు దేవాలయంలో నింపుట చూసి ఆ ఇజ్రాయేలీ ప్రజలందరూ రాతి నేలపై బోరిగిల పడి ప్రభును ఆరాధించిరి. ప్రభు మంచివాడు, అతని కృప కలకాలం వరకు ఉంటుందని స్తుతించిరి. అలానే ప్రేమనటి సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ద్వారా మనం గుర్తించవలసింది ఆనాడు ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి అగ్ని పవిత్రాత్మను స్తుతిస్తూ ఉంది. పవిత్రాత్మ అగ్ని రూపంలో ఆనాడు ఆ దేవాలయంలో ఆకాశం నుండి దిగివచ్చింది. అలానే ప్రభు తేజస్ దేవాలయం నుండా ఒక తెల్లని రూపంలో ఒక పొగ వలె నిండుకొని ఉండడం కూడా రాజు ఆ ప్రజలు చూశారు. గోరిగల పడి ప్రభుని స్తుతించారు. రాజేంద్రుడి సహోదరి సహోదరులారా, ఈయన మన దేవాలయ ప్రతిష్ట ద్వారా మరి ముఖ్యముగా ఈ పీఠం విస్మాతాయులతో అభిషేకం ద్వారా అదే పవిత్రాత్మ ఈ దేవాలయంలో తన నివాసాన్ని ఏర్పరచుకొని మనందరి కొరకు ఇక్కడ వేచి ఉన్నారు. ఆ పవిత్రాత్మ అగ్ని, ఆ పవిత్రాత్మ తేజస్ దేవాలయంలో నిండి ఉంటుంది.
విధంగా దేవాలయంలో ప్రభుత్వ నివాసాన్ని ఏర్పరచుకొని మనకు రెండు విషయాలు తెలియజేస్తున్నారు. మొదటిది, నా ప్రజలారా దేవాలయానికి రెండు. మేము ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా, వచ్చి నేను మీకు ప్రసాదించినటువంటి దివ్య భోజనాన్ని ఆరాధించి మీ జీవితాలను శక్తివంతంగా ధన్యం చేసుకోవాలని కోరుతున్నాను. సహోదరి సహోదరులారా, అనుదినం ఈ దేవాలయంలో ప్రభు భోజనం అనేది లభిస్తూ ఉంది. ప్రభు వాక్ భోజనం, ప్రభు శరీర భోజనం, ఈ రెండు రకాల భోజనాలు ప్రభు మన కొరకు పంచిపెడుతూ ఉన్నారు. భౌతిక జీవితానికి ఆహారం ఎంత అవసరమో, అలానే మన ఆధ్యాత్మిక దైనందిన జీవితానికి వాక్ భోజనం, ప్రభు వాక్ భోజనం, ప్రభు శరీర భోజనం, ఈ రెండు మనకు ఎంతో అవసరం. దీని ఇంకా లోతుగా గ్రహించాలి అంటే దీన్ని సూచించినటువంటి ఒక సంఘటన పూర్వవేదంలో ఉంది. అదేమన్నా మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి ఆహారము కొరతగా ఉన్నప్పుడు మోషేకు మొరపెట్టగా మోషే ఆ ప్రభులకు అందించుకున్నప్పుడు ప్రభు అద్భుతంగా వారి శిబిరాల మధ్య మన్నా భోజనాన్ని కురిపించారు. మన్నా భోజనం తెల్లగా సన్నని రూపంలో దూగు రూపంలో ఉంటుంది, అది వారికి భోజనం. ఆ భోజనాన్ని గురించి ప్రభు మోషే ద్వారా ప్రజలకు వారు వివరించారు. అది రెండవ కాండలో మనం ఆలోచిస్తున్నాం. రెండవ కాండం 16వ అధ్యాయం. మోషే ఆ ప్రజలతో, మీరు తినడుకై దేవుడు ఇచ్చిన ఆహారం ఇదే. ఈ మన్నా భోజనం ప్రభు ఆకాశం నుండి మీ కొరకు కురిపించారు, ఇది మీ ఎక్కువ ఆహారం. ప్రతి వ్యక్తి తన కుటుంబ వారి కొరకై తనకొక మారిన చొప్పున తన అక్కడ బట్టి దాన్ని సమకూర్చుకోవాలని హామీగా జ్ఞాపించినది మోషే చెప్పాడు. ప్రతి కుటుంబానికి ఈ ఆహారం అవసరం, మన్నా భోజనం అవసరం. తనకొక మారిన చొప్పున దాన్ని పోగు చేసుకోవాలి. అయితే ఆ నియమాన్ని కొందరు పాటించలేదు, కొందరు ఎక్కువగా పోగు చేస్తున్నారు, కొందరికి తక్కువైంది. అయితే తమకు ఇళ్లకు తీసుకుని పోయిన తర్వాత దాన్ని చూసుకుంటే అందరితో సమానంగానే ఉంది, కానీ ఎక్కువ పోగు చేసుకున్న వారు అక్కడ ఎక్కువ కనిపించలేదు, తక్కువ పోగు చేసుకున్న వారు తక్కువ కాలేదు. అందరికీ సమానంగా ప్రభు తన భోజనాన్ని ప్రజలకు పంచిపెడుతూ వచ్చారు. అయితే ఒక నియమం అదేమిటంటే, మీ ప్రొద్దున్నే మీ శిబిరాల నుండి బయటికి వెళ్ళి ఈ మన్నా భోజనాన్ని పోగు చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడు కిరణాలు సోకగానే ఆ మన్నా భోజనం అంతా కూడా కరిగిపోతుంది, కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. పొద్దున్నే మీరు దాన్ని పోగు చేసుకోవాలి. సూర్యుడు సుమారు 7:30 8:30 సూర్యకిరణాలు వేడిగా సోకుతూ ఉంటాయి. ఆ ఎడారిలో వేడి ఇంకా ఎక్కువ, ఉదయం 7:30 సూర్యకిరణాలు సోకడం
ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆ మన్న భోజనం పైన సోపదాయం అది రెండునే కరిగిపోతుంది. కనుక అంతకుముందే పొద్దునే లేచి మీరు వెళ్ళి మన్న భోజనాన్ని పోగు చేసుకోవాలి. అయితే ఇలాంటి నియమాన్ని ఎందుకు పెట్టారు? మీరు మధ్యాహ్నం దాకా ఉంచవచ్చు కదా, సాయంత్రం దాకా ఉంచవచ్చు కదా ఆ మన్న భోజనాన్ని. ఉదయం 7:30 కాగానే సూర్యకిరణాలు సోకగానే అది కరిగిపోవడం ఏమి? దానికి అర్థం గ్రహించాలంటే సోలమోను రాసినటువంటి జ్ఞానకర్మలో 16వ అధ్యాయంలో దాని సాము అనేది మనం కనిపిస్తుంది. 26వ వచనం నుంచి ప్రభు ఈ సంఘటన వలన పొలంలో పండిన పంటను తమ్ము పోషించుదాను అని నిన్ను నమ్మిన వాడినే నీ వాక్యే పోషించుదని నీ గారావ బిడ్డలు చూపించుదురుగాక. పొలంలో పండిన పంటలు కాదు, ఈ వన్నా భోజనం ద్వారా ప్రభు మనకు చేసినటువంటి ఇచ్చినటువంటి సందేశం ప్రభువాక్యే మన జీవితాలకు అవసరమైనటువంటి భోజనం. తర్వాత ఓదేవా మీరు బొమ్మలను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశంలో పిలిచిందని ఆ జీవితాంతం మేము మీకు కారణపడి ఉన్నాము. మీ దివ్య మహాభాగంతో మా ఆత్మను ఆకరణి సమర్పిస్తున్నారు. ఈ దేవాలయంలోని మీ నామను మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యక్రియలో వాక్కు చేయబడుతుందని ఈ దేవాలయంలో ప్రాతిపోవచ్చినప్పుడల్లా మీ దినశుద్ధి స్వరం ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరం మేము మధుర మధుర ఈ మధుర వాక్కును ఆలకించేవారమే కాక పాటించు వారినిగా కూడా చేయమని పెట్టుకోవాల్సిందాము. మీ దేవుని వాక్కు పీఠం నుండి సత్య సువార్తను తాటు వారందరూ మేము నిత్య జీవంలో చేరు వరకు క్రీస్తుతో విశ్వాసంలో అనుసరించి ఆయన సుమార్గంలో నడుచుకోవాల్సినప్పుడుగా మేము మీ సజీవ వాక్కును ప్రకటించడం ఆలకించడకు ప్రబోధించడకు ఉపకరించి వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవని సురక్షముగాను జ్ఞాన సంబోధనగా ఉండగా మనాలు జరిపిస్తున్నారా ఎవరు చేస్తున్నాము. Thank you.
Oh, God, Lord, I love you so deep.
ప్రార్థిస్తున్నాము. సర్వమునకు సృష్టించు సర్వేశ్వర, నీ పూర్వకమునకు మేము ఆలయమందుకున్నాము. రైతులు మా ప్రార్థన తీసి ఆయ సంరక్షణకు మీ రైతులు గారు ఆయ పశువు సన్నిమయ్యారు. మరి సదస్సు చెప్పాలి సహాయం ఈ దేవాలయంలో ప్రవేశించి ఈ ప్రభావం దాన్ని సరదా కాచి కాపాడు. ఈ ఆలయ నిర్మాణం కోరా మానవుని కోరికలు చేయించి మా ఆధ్యాత్మికులు విరోధులను ఈ స్థలం నుండి పాల్గొని పాల్గొన్నాము. మా ప్రభు క్రీస్తురాయి మనం చేస్తున్నాము. ఇది దైవాభిషేకానికి గుర్తు కావున ఈ సమయంలో పీఠాధిపతులు అలాగే వారికి సహకరిస్తున్నటువంటి గురువులు ఈ పీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించి పవిత్రపరిచి దిగబలి పూజను సమర్పించటకు అంకితమారు చేస్తారు. ఇప్పుడు మనం ఈ బలిపీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించమని తండ్రి దేవుని ప్రార్థిస్తున్నాం. ప్రేమాతుడైన దేవుడు తన దివ్యశక్తితో నీటి పవిత్రీకరించి క్రీస్తుగురం శ్రీ సభగురం మధ్యనున్న పరమరహస్యగురం గోచరుగా తయారు చేయగలుగుతాం. క్రిస్మా తైలముతో పీఠము యొక్క 8 దిక్కులను 4 మూలలను క్రిస్మా తైలముతో అభిషేకం చేస్తూ ఉండగా గాయక బృందం పరిశుద్ధాత్మ గీతాన్ని పవిత్రాత్మ గీతాన్ని ఆరాధించవచ్చు.
ప్రభుని పవిత్ర రక్తం ద్వారా తల్లి శ్రీ సభ పర్వతమైనదిగా పవిత్ర దర్శపడను చడే శ్రీ సభ పరమరాశ్యము మరణింపబడుతున్నాయి. ప్రభు ఎదుగున్న ద్రాక్షతోటే ఈ పవిత్రమైన శ్రీ సభ దాని బొమ్మలు ప్రపంచముగా వ్యాప్తి చెందినవి. దాని తీగలు శివమనాటి నుండి ప్రాగి స్వర్గరాజ్య నగరానికి చేరుతున్నవి. ఓ సర్వేశ్వర, ఈ నివాసం మా మధ్య ఉండేటటువంటి వలన శ్రీ సభ దివ్యత పొందినది. ప్రభు ఈ ఆలయంలో దీవే మూలనాయిగా ఉండి సజీవశ్వరమైనటువంటి అపోస్తల మీద నిర్మాణము గావించావు. గొర్రెపిల్ల యొక్క మహిమా తేజస్సులో పవిత్రంగా ప్రార్థనా స్వరములతో నిండిన ఈ ఆలయం కొండపై నిర్మింపబడి ప్రపంచమంతటికి చుక్కానిగా నగరముగా భయపరచబడినది. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని సకలకాలముల పాటు పవిత్రతకు నిలయముగా మరియు పీఠాన్ని ఈ కుమారుడైన క్రీస్తు ద్వారా దివ్య ప్రదర్శించే పవిత్ర పీఠముగా నడుకొని ఆత్మను పంపి భయపరచండి. ఈ స్థలం నిత్య జీవకుదీయను పాపాత్మ యొక్క పాపం అవమానాన్ని తుడిచిపోయినగాక ఇతరులైన ఈ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి జనగృహపూర్వకమైన బిడ్డలుగా మరణ నూతనంగా జన్మించరుగాక. ఈ స్థలం మందు నూతన జీవాన్ని పొందువారు ఈ బిడ్డలనే గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి ఆనందోత్సవంతో శాంతితో నిండిన ఈ రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా దీవుకొని వేడుకొలుతున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఆమేన్. మా ప్రార్థనలు సంప్రాణములేని సన్నిధికి చేరునుగాక. ఈ మందిరము సుగంధ పరిమళాలతో నింపబడునుగాక. ఈ శ్రీసభ ప్రపంచమంతా క్రీస్తు యొక్క పరిశుద్ధతో నింపబడునుగాక. పరిశుద్ధాత్మకీపమును ఆరాధించవచ్చు. అటు వెంటనే అమ్మగారు వచ్చి పీఠాన్ని సిద్ధపరచుకొని ఆహ్వానిస్తున్నా. పీఠంపై గల్లం వస్త్రం తరచడము, అలాగే తర్వాత వెలుగుచుండేటువంటి భక్తులను ఇచ్చారు గురువు పీఠం మీద ఉంచడము, పుష్పాలతో పీఠాన్ని అలంకరించడము, ఆ తర్వాత Oh,
సంగా వందనము చెల్లించడం యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏవైనా నీ జీవితము ఎల్లడలాసింపబడినట్లు లోకమంతుడిని నీ వైపాలింగా ఏర్పరచుకుంటే ఆయనను నీ ఆరాధనకు సముచితమైన స్థలం నీకు ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పిస్తున్నావు. కావున మానవ వర్షంతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయమును నీ మహాత్మ్యకు అంకిత మనస్సుకు ఆనందిస్తున్నాము. అది నిజమైన ఆలయ పరమరాశ్యం సూచించుతున్నది. ఈ పండుగకు పెరుషులు ఈ ప్రవిస్తరిశనముగా వివరిస్తున్నది. ఏవైనా కన్యమాధరుడు జరించిన నీ కుమార శరీరం నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని ఎంతో పరిపూర్ణ దైవత్వాసమైనట్టు చేసేది శ్రీసు మొదలాయిగా నుండి అపోస్తలపు రాజుపై నీవు శ్రీ సభను పవిత్రంగా నిర్మించింది. పవిత్రాత్మతో రాజ్యం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శరీరంతో కట్టబడి నగరం ఇది ఇదే. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యం ప్రకాశిస్తూ అక్కడనే నీవు కరకాల సమస్తమైందు. కావున క్రీస్తు మేము దూతల పురితులతో ఏకమై నీ మహిమను ప్రకటించు నిరంతరము నిరసించినట్లనగా Yeah.
ఉత్థానమును మోక్షారోహణము స్మరించదు. అతడు మరణించేదని తెలుసు. మేము ఈ పవిత్ర జీవన పడిని కృతితో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శిశు యొక్క కాకిన ప్రీతో వీక్షింపాలుస్తున్నాము. తన మరణం ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుడు పడిని స్వీకరింపు. మేమందరి శరీరంతో పోషింపబడి పవిత్రంతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచూపు. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకైన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరియ మాతతోను ఆమె భర్తయ్యకు జనసత్వ గారితోను ధనులైన అపోస్తులతోను వేద సాక్షులతోను ముఖ్యముగా పుణ్యత అంతోని వారితోను సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రాప్తి నిర్వధిక సహాయంపై మేము ఆధారపడుతున్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలి గాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను దాయితో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకముగా ఫాదర్ ఆరిద్రాజ్ గారిని, ఈ గ్రామంలో చనిపోయిన వారినందరినీ మీ ప్రేమయందు, ఈ లోకంలో వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందడం కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. నీ శిశుభ విశ్వాసమును వీక్షింపుము. నీ
నిర్దేశిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. Thank you.
సరసములో నివసించు మీ కుమారుడు మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యతను ఆశీర్వదించండి. ఆరాధన తీసుకోవాలని మనం చేస్తున్నాము. కీర్తనని చల్లి దేవమందస్సు పెట్టెను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత యేసు ప్రభుని అందులో ఉంచి ధూపం వేస్తారు. యేసు ప్రభుని కలిగినటువంటి పాత్రను అందులో ఉంచి